హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే, నేను సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ కోసం ప్రొటెస్ట్ చేయడానికి స్టూడెంట్స్ ఎన్ఎస్ఈఏ వాళ్ళతో కలిసి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళటం జరిగింది కదా, వెడ్నెస్డే 10కి ఇది అని చెప్పేసి మీకు తెలిసిన విషయమే ఇది. సో అక్కడ ఏం జరిగింది, ఎంటైర్ సినారియో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారని వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లో కలిసి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొవైడ్స్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే, అనుకున్నట్టే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ప్రొటెస్ట్ కోసం స్టూడెంట్స్ని గ్యాదర్ చేయడానికి చాలామంది స్టూడెంట్స్ 2 నెలల నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడానికి మనల్ని కూడా వీడియోలు పెట్టమని, నన్నైతేనేమి మిగతా వాళ్ళని అయితేనేమి, చాలామందికి మెసేజ్లు పెట్టడం, వాళ్ళకి సంబంధించిన సోర్సు సంబంధించిన ట్విట్టర్ ట్రెండింగ్ అయితేనేమి, అదైతేనేమి ఇదైతేనేమి వాళ్ళు చేద్దామని చెప్పేసి చాలా ప్లాన్ చేశారు. అయితే ఫైనల్గా వచ్చేసరికి ఫస్ట్ కలిసిన తర్వాత వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకపోయేపాటికి మళ్ళీ ఇంకా పద్ధతి మార్చారు. ఆ తర్వాత ఏంటంటే ఆగస్ట్ 7న మీటింగ్ ఉంటుందని చెప్పేసి అన్నారు. కాకపోతే మళ్ళీ అది ఏమైందేమో కానీ ఆ తర్వాత సడన్గా ఎన్ఎస్యుఐ వచ్చేసరికి ఇందుట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అయితే ఎన్ఎస్యుఐ స్పీడ్ పెంచేసి నిన్న సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ప్రొటెస్ట్ కోసం స్టూడెంట్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లైవ్ వీడియోస్ నుంచి అయితేనేమి, యూట్యూబ్ వీడియోస్ నుంచి అయితేనేమి మొత్తం తెలుసుకొని స్టూడెంట్స్ రావాలని చెప్పేసి నిన్న చేద్దామని చెప్పేసి వీళ్ళు పూనుకోవడం జరిగింది. అయితే ఏమైంది, అయితే అనుకున్న స్థాయిలో అయితే స్టూడెంట్స్ ఎక్కువ మంది లాస్ట్ టైము చేసినప్పుడు చాలామంది వచ్చారు, ఎక్కువ మంది ఉన్నారు కదా. ఇప్పుడు 14,000 మంది ఉన్నారన్నారు, కానీ 14,000 మంది మ్యాటర్ కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2023 పాస్ అవుట్ వాళ్ళు కలవాలి కదా, వాళ్ళు కూడా కలిసి ఉంటే బాగుండేది. అయితే ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది రాలేదు దానికి, అదే 2023 నుంచి పాత వాళ్ళే ఎక్కువ రావడం జరిగింది. అయితే అనుకున్న స్ట్రెంగ్త్ సరిపోకపోవడం వల్ల, అది కాకుండా వర్షాకాలం ఫుల్ రెయిన్స్ హెవీ రెయిన్స్ వల్ల హైదరాబాద్లో కూడా నిన్న మొత్తానికైతే ఎన్ఎస్యుఏతో కలిసి కొంతమంది స్టూడెంట్స్ అయితే రావడం అయితే జరిగింది యూనివర్సిటీకి. వచ్చిన తర్వాత లోపల ఇక ప్రొటెస్ట్కి ఆస్కారం కుదరలేదు, వాతావరణం సహకరించకపోవడం. ఇంకోటి స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఇంకా చాలామంది ఈ వర్షాల కారణం గురించి వేరే చోట్ల నుంచి రాగలేకపోవటం, దీని గురించి వచ్చేసరికి డైరెక్ట్గా వాళ్ళు మీట్ అవ్వాల్సిన వాళ్ళతో మీట్ అయ్యి మాట్లాడటం జరిగింది. అయితే ఫస్ట్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గురించే వీళ్ళు అడుగుతున్నారు, ఇంకోటేమో గ్రేస్ మార్క్స్ 30 అన్న అడుగుతున్నారు. అయితే వీళ్ళు పెంచడం కానీ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వటం కానీ కుదరదు అని చెప్పి చెప్పటం జరిగిందని చెప్పేసి ఈ ప్రచారం జరుగుతూ ఉన్నది. అది స్టూడెంట్స్ రూపంలో అయితే కానివ్వండి, లేకపోతే ఇంకా తెలిసిన వాళ్ళ రూపంలో అయితే కానీ, ఏదైనా కానివ్వండి. సో లోపలికి వెళ్ళిన విషయం అయితే ఇదే మ్యాక్సిమం నెగిటివ్గానే ఉంది. అయితే ఏంటంటే వీళ్ళు ఎన్ఎస్యుఐ లీడర్స్ వెళ్ళారు కదా, వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు వచ్చేసరికి ఏం చెప్పడం జరిగిందంటే మండే వరకు టైం ఇవ్వడం జరిగింది ప్రొటెస్ట్కి, ఈలోపు వర్షాలు కూడా పోతాయి, స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ గ్యాదర్ అవ్వచ్చు అని చెప్పేసి. అయితే మరి ఇక మండే వచ్చేసరికి మండే లోపు కనుక ఏదన్నా పోయింది, లాస్ట్ టైం కూడా ఇంతే సాటర్డే వరకు టైం ఇచ్చారు అప్పుడు, ఈసారి అంతే ఈసారి సండే వరకు టైం ఇచ్చి వచ్చారు. అయితే ఈలోపు కనుక ఏదైనా డిసిషన్ రాకపోతే ఇక మండే వాళ్ళు ఏదైనా ప్రొటెస్ట్ చేయడానికి కాదు, ఫస్ట్ ట్విట్టర్ ట్రెండింగ్ ద్వారా వీళ్ళు పూనుకున్నారు మొత్తం కూడా. సో దాని తర్వాత దీనికి ఇక ప్రొటెస్ట్ చేయడానికి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళే దానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్ కాదు వెళ్తారట, అది సంగతి. ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుతానికైతే నెగిటివ్ రిజల్టే అనుకోవాలి. మీటింగు జరగడం జరిగింది, కాకపోతే పాజిటివ్గా ఏమీ ఇది అవ్వలేదు. సో పాజిటివ్ ఎప్పుడవుతుందంటే మండే వరకు వెయిట్ చేయాలి, పాజిటివ్ మండే లోపు కనుక ఏదైనా డిసిషన్ వస్తే మీకు పాజిటివ్ అయినట్లు లెక్క, లేదు అంటే మాత్రం ఇక మళ్ళీ లాస్ట్ టైం చేసినట్టు చేస్తారు. సో ట్విట్టర్ ట్రెండింగ్కి సంబంధించిన లింక్స్ నాకు ఇన్స్టాలో పంపించారు, ఆయన ఇంకా పెట్టలేదు మీకు. సో ఒకవేళ ఈ వీడియోలోకి నా కుదిరితే నేను తీసుకొచ్చి మీకు డిస్క్రిప్షన్లో మ్యాక్సిమం ఇస్తాను. ఓకేనా, ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి చాలామందికి, ఓకేనా. సో మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి, ఎవరిని వెళ్ళిపోయినా ఉన్నా కూడా మీరు కూడా మీ సజెషన్స్ ఇందులో ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.